35వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను కాపాడుగాను, నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవదువు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకొందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతగిన పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున, వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు, నేను నిన్ను రక్తముగా చేసెదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండలలోను, నీ లోయలలోను, నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను, ఆ రెండు దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకుందము రెండని నీవనుకొంటివే. నా జీవముతోడు, నీవు వారి ఎడల పట్టిన పగ వలన, వారికి చూపిన అసూయ చూపునను, క్రోధము చూపునను నేను నీకు తగిన పనిచేసి నిన్ను శిక్షించటం వలన వారికి నన్ను నేను తెలియపరుచుకుందును. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని, నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవానకు నాకు వినబడినని నీవు తెలుసుకుందువు. పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకు రప్పించదను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. శేయీరు పర్వతమా, నీవు పాడవదువు, ఏదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకుందురు.